పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా ముఖ్యమంత్రి గారు? లాక్ డౌన్ నెల రోజులు విధిస్తే ఎక్కడ 6000 రూపాయలు ఇయ్యాల్సి వస్తదే, వాళ్ళని ఆదుకోవాల్సి వస్తదని చెప్పి 10 రోజులు 10 రోజులు పొడిగిస్తా ఉన్నారు. ఇది కాదు ప్రజల్ని ఆదుకునే విధానం. ఖచ్చితంగా 10 ప్రతి 10 రోజులకు 1500 ఇవ్వండి. ఫ్రీగా అందరికి రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఉచితంగా బియ్యం ఇచ్చి అందర్ని ఆదుకోవాలని నేను కోరుతాను. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ ముందు మనం చూసినాము కోవిడ్ పేషెంట్స్ గాని లేదా ఇతర పేషెంట్స్ తో వచ్చినటువంటి వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం బయట నిలబడలేని పరిస్థితి, లోపలికి పోలేని పరిస్థితి, కనీసము ఈ ఎండాకాలంలో అందుబాటులో మంచినీళ్ళు లేక తిండి దొరకక తీవ్రమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి మరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సోదరుడు రోజుకు 1000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తుంటే దాన్ని అడ్డుకునేటువంటి నైజం ఇది ఎంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మనం కడుపు నింపాము, ఇంకోరు నింపుతా అంటే వద్దంటాం. ఇది ఎక్కడ రాక్షస ఆనందం తప్ప ఇంకొకటి ఉందా? ఈరోజు గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనాను జయించాలంటే ప్రజలు వాస్తవంగా పౌష్టికారమైన తిండి తినాలి. తిండి లేకుంటే కూడా ఇబ్బంది పడతారు, ఆ రోగానికి బాధితులు అవుతారు, బలైపోతున్నారు. మరి సంవత్సర కాలంగా కూడా లాక్డౌన్ కాలంలో కూడా అనేక మంది వ్యక్తులు